Good afternoon, sir. Good afternoon. How are you, sir? I'm fine. Sit down. Thank you, sir. I will tell our sense organs. What are the sense organs? Eyes. Eyes. Nose. Nose. Tongue. Tongue. Ears. Ears. Skin. Skin. With our hands, we have kept our bell. ఏమైంద బయటికి పోలేవు నాకు జ్వరం వచ్చింది సార్ అమ్మేది వంట చేసుకుంది ఏమైంది ఆయనకి సాధనైతే బడికి పోలేట హాస్పిటల్ తీసుకుపోదామా మీతో నాకు ముచ్చట చెప్పాలి చిత్రా మనకి బాగా జ్వరం వస్తుంది కదా వారానికి 2 సార్లు ఇంటికానే ఉంటుంది బడికి పోతలేడు ఏమవుతుంది ఏం చేద్దాం పక్కింటి అక్క చెప్పింది అక్కడే వాళ్ళ స్వామీజీ ఉన్నాడట తొలకపోదామా నువ్వేదంటే అదే నమస్కారం స్వామి నమస్కారం కూర్చోండి మా కొడుక్కి బాగా జ్వరం వచ్చింది వారానికి 2 సార్లు ఇంటికాడనే ఉంటుంది బడికి పోతలేదు గుడ్డు ఎప్పుడైనా కానీ మునగాలే కానీ తేలుతుంది మీరు వేసి చూడండి మీరు వేస్తే మునుగుతుంది మీ వాడు వేస్తేనేమో తేలుతుంది మీరు వేస్తేనే మాట్టంగా పడింది మీ వాడు వేస్తే నిలువుగా పడింది కొబ్బరికాయలో పూలు వెళ్ళాయి అంటే మీ వాడికి గాలి సోకింది ఇప్పుడు ఏం చేయాలి స్వామి పూజ చేయాలి అయ్యో స్వామి నిమ్మకాయ ఎప్పుడైనా పసుపు కలర్ లో ఉంటుంది కానీ ఎర్రగా ఉందండి చూప్ ఏం కాలేదు మీ వాడికి గాలి సోకింది స్వామి ఇప్పుడు మరి ఏం చేయాలి పూజ చేయాలి ఎంత ఖర్చు అవుతుంది 20,000 స్వామి
నుంచి 2 రోజుల్లో జ్వరం తగ్గుతుంది. నమస్కారం స్వామి. జ్వరం ఎందుకు స్కూల్కి వచ్చలేదు? వారం రోజులు అయింది. మనకి జ్వరం వచ్చిందండి. సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తా. నేను పొలం పనికి పోతున్నా. ఆ సరే. ఎవరైనా ఉన్నారా? ఆ నమస్కారం సార్. ఏమేంటి మీ వాడు వారం రోజులైంది స్కూల్కి వస్తలేడు? బాగున్నారా? ఏం బాగో ఏమో సార్. ఏమైంది మీ వాడు స్కూల్కి కాక వారం రోజులు అవుతుంది? చరణ్కి బాగా జ్వరం వచ్చింది సార్, అందుకే స్కూల్కి వస్తలేడు. మెడిసిన్స్ వాడుతున్నారా? వాడతలేం. హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? తీసుకువెళ్ళలేదు సార్, కానీ మాకు తెలిసిన స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళాం. మా చరణ్కి ఏదో హోమం చేశారు, గాలి సోకిందట, అందుకే జ్వరం వచ్చిందట. చరణ్ వేస్తేనేమో గుడ్డు తేలుతోంది, స్వామీజీ వేస్తేనేమో మునుగుతోంది. అగ్గి పుల్ల ఎక్కడైనా నీళ్ళల్లో నిలబడుతుందా? కానీ చరణ్ వేస్తే నిలబడుతోంది, స్వామీజీ వేస్తే అడ్డంలో పడుతోంది. కొబ్బరికాయలో పువ్వులు వెళ్ళాయి, ఎక్కడైనా కొబ్బరికాయలో పువ్వులు వెళ్తాయా? అయ్యో అవన్నీ నేను కూడా చేయగలుగుతాను. కే చరణ్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఆ సరే సార్. స్టార్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సిరామ్. థ్యాంక్ యూ సార్, మీకు అవన్నీ నేను చూపిస్తాను. నమస్కారం. బాగున్నారా? చేరు. గుడిలలో గుడ్డు వేస్తే అది తేలుతుంది చూడండి. అవును సార్, నిజమే. మంచి నీళ్ళలో వేస్తే మునుగుతుంది. అవును. పసుపు కాగితంలో ఎప్పుడైనా కానీ సబ్బు నీళ్ళు చల్లితే రెడ్డిగా అవుతుంది. అయ్యో సార్, నిజమే. అతను కూడా పసుపులు చల్లి మా వాడి చేతిలోకి రాసుకోమని ఏదో నీళ్లు వేశాడు. అవి సబ్బు నీళ్లు. అవుగానే సార్ మీతో చెప్పడం మర్చిపోయాం, కుడుకలో పువ్వులు వెళ్ళాయి తెలుసా? కుడుక వెనుక 3 కన్నులుంటాయి, వాటిలో పూలు వేశాడు. మీరు దాన్ని గమనించలేరు సార్. ఆ సార్, అగ్గి పుల్ల నీళ్ళలో వేస్తే నిలబడింది. అగ్గి పుల్ల వెనకాల గుండు సూది ఉంది, అందుకనే నిలబడుతుంది చూడండి. అవును నిజమే సార్. ఇంకొకటి చూడు, ఇది లేనిది. అమ్మా, మోసం చేశాడు ఆ స్వామీజీ. అవును, అందుకని మీరు ఇవ
ఇవన్నీ చూపెట్టి మా కళ్ళు తెరిపించారు. నమస్కారం సార్, కృతజ్ఞతలు.